ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి గారు మరియు మాతాజీ రమ్యానంద భారతి స్వామి ధర్మచైతన్య యాత్ర పేరుతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో డల్లస్లో సుమారు 200 మంది మహిళా భక్తులతో సుహాసిని పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 350 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి డల్లస్ సిద్ధేశ్వరి సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. పాదపద్మాలను ప్రణామిస్తూ ఈ కార్యక్రమం అంటే కార్తీక మాసంలో చేయడం మన అదృష్టం. లాస్ట్ ఇయర్ అంటే కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చారు, మళ్ళా ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చారు. ఇది మన అందరి అదృష్టం. స్వామివారు పూర్వ ఆశ్రమంలో ప్రసాదరాయ తిరుపతి అంటే కృష్ణా జిల్లాలో ఆంధ్రదేశంలో ఎవరైనా తెలుగు సంస్కృతం కవిత మీద మక్కువ ఉన్నవాళ్ళు ఎవరినైనా అడిగితే ఆంధ్రజ్యోతిలో కానీ ఎక్కడైనా సరే ప్రిన్సిపల్ చేసి అట్లనే కుస్తీ పోటీల్లో నేషనల్ రెస్లింగ్ రెఫరీగా కూడా ఉండి మనందరికీ మహాప్రసాదం మంచి భోజనం పెట్టించడానికి గాయత్రి గారు స్వాతి గారు చాలా కష్టపడ్డారు. అందరూ కూడా అక్షంతం తీసుకుని వాసం చూసి మీ ఎడమ భుజం నుంచి వెనక్కి విడిచిపెట్టేసేయండి. కవాక్తు సమస్త క్షయద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిశ్వరాజ్ఞే ప్రవర్తమానస్య అద్యా బ్రహ్మణః ద్వితీయ పరాధ్యే శ్వేత వరాహ కల్పే వైవస్వదా మన్వంతరే కలి యుగే ప్రదావాదే కౌంచిత్ భీమే నమన కవర్షే ఐంద్రగండే ఉత్తరమిరకాదేశే దక్షాశ్వాశ్వే ఐశ్వర్యా అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మ అంతరేషు బాల్య యౌవన కౌమార సుషుప్తి వార్ధక్యేషు అవస్థాషు మనోవాక్కాయ ఇంద్రియ కర్మవిహి వ్యాపారే రహసి ప్రకాశేత జ్ఞానతః అజ్ఞానతశ్చ చిరకాల అభ్యస్తానాం బహూనాం బహువిధానాం పాపానాం అపనోదన జన్మలగ్న వశాత్ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తైస్తైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాణ వర్తిష్యమాణ సూచిత ఆగామీ పరిహార ద్వారా ఆవయోః దేవత ప్రసాదేన ఆయురారోగ్య సకల సంపత్ సమృద్ధి పూర్వక సకల సౌభాగ్య అభివృద్ధ్యర్థం శ్రీ లలిత త్రిపురసుందరి దేవత స్వరూప సువాసిని పూజా కరిష్యే. పుష్పాక్షతాన హస్తే గృహీత్వా పువ్వులక్షతులు చేత్తో పట్టుకోండి. సర్వసంపత్ ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలిక చుంబికస్తూరికాంకుశా అశేష జనమోహిణి మరుణమాల్య భూషోజ్వలా విదౌ స్మరేదంబికాం. శ్రీ సువాసిని శ్రీ లలితా త్రిపుర సుందరి స్వరూప సువాసిన్యై నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. దానికి దాహంగా ఉన్నప్పుడు తాగడానికి నీళ్లు చక్కగా ఆచమనం వేయండి. చెప్పండి ఆచమ్యతాం. సగుణాలయే శ్రీ లలితా త్రిపుర సుందరి స్వరూప సువాసిన్యై నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. మధుపర్కం మంగళ మంగళాసం దం అదమద్భుతం మధుపర్కం గృహాణేదం శుభలక్షణ
లక్షితం శ్రీ లలిత త్రిపుర సుందరి స్వరూప సుభాషిణ్యై నమః మాతృవర్గం సమర్పయామి రూపిణ్యై నమః సుభాషిణ్యై నమః శుద్ధోదక స్నానం మాధ్యమ రూపేణ కల్పయామి శుద్ధోదక స్నానం మాధ్యమ రూపేణ కల్పయామి స్నానాంతరం శుద్ధాచమణీయం సమర్పయామి అర్పయిష్యే సుగృహ్యతాం వస్త్రయుగ్మం సమర్పయామి అక్షతలే కంఠసూత్రం ఇదం శుభ్రే కనకాభరణైర్యుతం మనసా కల్పితం శుభ్రం మంగళార్థం అలంకృతం శ్రీలలితా త్రిభుందరే స్వరూప సువాసిన్యై నమః కంఠసూత్రాభ్య అక్షతాం సమర్పయామి స్వరూప సువాసిని దేవ్యై నమః ఇది గంధం పరికల్పయామి. తర్వాత కాస్త పసుపు కూడా సువర్ణ సువర్ణాభం మహాలక్ష్మి హరిద్రాచూర్ణం ఉపచారాం కల్పయామి. చంపక అశోక ఉన్నాగ నాగపుష్ప విరాజితం అర్పయామి శుభస్పదాం శ్రీలలితా త్రిపురసుందరే దేవ్యై నమః ఇది పుష్పైః పుష్పమాలాలంకృతోపచారం సమర్పయామి. శుభలక్షణ సంయుక్త శుభ్రాం సుఖ విభూషణ కనకాభరణైర్యుక్త గుణభూషణ భూషిత భార్యా విద్వత్ సన్నత సద్గుణ గుణసంపత్ నిరతాత్మిక సర్వభూతదయాన్యాసక్త పురాణదీ పురాణదీ పుణ్యకర్మ సమాసక్త పూర్ణానందాత్మికా సతి బోధాత్మికా భూతశాందర్య విభవ గోవిందా ఫల సంకీర్తన భక్తిభావ ప్రభూతాత్మా తరుణీ ధర్మతత్పర ధర్మాభిమానీ తస్కీరా సాధు తజ్జన పూజిత భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ భవాత్మనే త్రాహి మాన్నరకాద్ ఘోర దివ్యజ్యోతి నమోస్తుతే. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప జగన్మా ప్రాంబికాయే నమః శ్రీ బాలాత్రిమసుందరీ స్వరూప సుభాషిణ్యై నమః. ఈ దీపాన్ని అక్కడి నుంచి అలా చూపించండి, సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళు అలా విడిచిపెట్టండి పక్కన. ధూపదీపాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తండ్రి గురువు దైవమైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు కృతాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలతో ఆరత జిహ్వాం వికటోగ్రతం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీ. కార్తీక మాసం షోడశీ స్వరూపంతో 16 చంద్రకళల స్వరూపంతో ప్రకాశించేటువంటి ఆ తల్లి ఈ కార్తీక మాసంలో అమృత స్వరూపిణిగా చంద్రుడిలో అమృత కళతో అమ్మవారు మోక్షప్రదాయునిగా అనుగ్రహించేటువంటి మాసం. బృందావన స్థల కళలలో అయితే మహారాస పూర్ణిమ కార్తీక పూర్ణమి రోజు లలితాదేవి అవతరించింది అని చెప్పి చెప్తారు. అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ మాసం అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం. ఇష్టమైనటువంటి సమయం వస్తే దేవతలు పిలిస్తే చాలా తొందరగా వస్తారు. అందుకనే అమ్మవారిని ఇలా పిలవగానే 200 రూపాయలలో ఇలా ప్రత్యక్షమైంది, స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చుంది. నైవేద్యం పెడితే రోజు ఎలా తీసుకుంటుందో తెలియదు, కానీ వాడు మన కళ్ళ ముందు స్వీకరించింది. పూజిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడాను అనుగ్రహిస్తున్నారు. కష్టాలు ఇబ్బందులు బాధలు తొలగిపోవాలి, మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవతా అనుగ్రహం కావాలి. మరి తొందరగా రావాలి దేవతలు, మనకేమో కావాలనుకున్నవి తొందరగా జరగాలి. జరగాలంటే వాళ్ళు తొందరగా రావాలి. త్వరగా ఎలా వస్తారు అంటే స్త్రీలను పూజించడం ద్వారా వస్తారు దేవతలు. అందుకని ఏ కోరిక తీరాలన్నా సరే స్త్రీ పూజను చేస్తే త్వరగా ఆ కోరికలు తీరుతాయి. స్త్రీలు ఒక శక్తి స్వరూపం కావాలి, ప్రతి స్త్రీలోకి పరమేశ్వరి రావాలి, అమ్మవారు అవతరించాలి.
ఎలా వస్తుంది అమ్మవారు ప్రతి స్త్రీలోకి? శాక్తీయ సంప్రదాయంలో చెప్పారు, దేవి భాగవతంలో అయితే చెబుతూ దేవతల అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఏ పూజ చేయాలి నవరాత్రుల్లో అంటే చక్కగా 2 ఏళ్ళ అమ్మాయి నుంచి 3 ఏళ్ళ అమ్మాయి నుంచి అమ్మాయిల్ని పూజించండి, కుమారి పూజ చేయండి, అదే లలిత అనుగ్రహం కావాలంటే సువాసిని పూజ చేయండి, మాతృస్వరూపంగా భావించి ప్రతి స్త్రీకి కూడాను మాతృపూజ చేయండి అని చెప్పి చెప్పారు. ఆయనకి రామకృష్ణ పరమహంస కాళీ మంత్ర సిద్ధులు. ఆయన లలితాదేవి అనుగ్రహం పొందాలనుకున్నారు, ఎలా త్వరగా కావాలి అమ్మవారి దర్శనం. ఆయన కూడా సువాసిని పూజ చేశాడు, శారదాదేవిని కూర్చోబెట్టాడు, ఆమెలోకి లలితాదేవిని ఆవాహన చేశాడు. మరుక్షణం లలితాదేవి అక్కడికి వచ్చింది. ఆమెను చూడటంతో ఆయన నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి యొక్క మంత్ర సిద్ధిని పొందగలిగాడు రామకృష్ణ పరమహంస. ఆ శివుడు అనుకున్నాడు, గురువు శక్తి ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాలి, దేవతల కంటే కూడాను గురువు గొప్పవాడు, ఆ గురు భక్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఈ లోకానికి తెలియచేయాలి అనుకొని ఆయన జగద్గురువుగా అవతరించాడు పరమేశ్వరుడు. శంకర శంకర సాక్షాత్ ఆదిశంకర భగవత్పాదులుగా పరమేశ్వరుడు అవతరించాడు. ఆయన శంకరుడైనా సరే గురువును సేవించాడు, గోవింద యత్రేంద్రులను సేవించి ఆయన దగ్గర సన్యాస దీక్షను స్వీకరించాడు. కేవలం శంకరుడే కాదు, విష్ణుమూర్తి కూడా అదే పనిచేశాడు. ఎటువంటిది నదిని దాటించలేదా అని అనుకున్నాడు. శంకరుల వారి నామాన్ని స్మరిస్తున్నాడు. గురుదేవా మీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి గంగమ్మ మీద పాదాన్ని మోపాడు. గంగాదేవి చూసింది, అతని భక్తికి ఆమె చాలా చెలించిపోయింది. గురు భక్తి యొక్క శక్తి ఏమిటో లోకానికి తెలియచేయాలి, మా దేవతల అనుగ్రహం పొందాలి అంటే ఇదే సులువైనటువంటి మార్గం అని లోకానికి చెప్పాలని అనుకున్నది. అతడు అడుగు వేస్తూ ఉండగా అతడు మునిగిపోకుండా ఒక పద్మాన్ని సృష్టించింది. అతడు ఎన్ని అడుగులు వేస్తున్నాడో అన్ని అడుగుల కింద ఆమె పద్మాలను సృష్టించింది. ఆ పద్మముల మీద అడుగులు వేస్తూ అవతలి ఒడ్డుకు చేరుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురు భక్తి యొక్క శక్తి, గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ రోజు నుంచి ఆ శిష్యుడిని పద్మమాతాచార్యులు, ఆయన పాదముల కింద పద్మములు అనుగ్రహించింది గంగాదేవి అతని గురుభక్తిని చూసి. పద్మి మనస్సులో ఏ కోరికలు ఉన్నాయో, దేనికోసం ఈ పూజ చేశారో అవన్నీ ఒకసారి చెప్పుకోండి. కేవలం మీ కోరికలు మాత్రమే కాక మిమ్మల్ని సువాసనలుగా భావించి పూజించిన వాళ్ళని మీరు ఆశీర్వదించారు, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రతి ఒక్క స్త్రీలోకి పరమేశ్వర శక్తి అవతరించాలి అని భావించండి. దేవతల అనుగ్రహం, గురువుల అనుగ్రహం మీ అందరి మీద ప్రసరించిన దాకా.